నా పేరు కోలగొట్ల శ్రీనివాస రెడ్డి శ్రీశైలం దోర్నాల ఏరియా ప్రకాశం జిల్లా ఇక్కడ రిత్విక్ ప్రాజెక్ట్లో ఎన్టీపీసీ తపోవన్ రిత్విక్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాం ఇక్కడ టన్నెల్ వర్క్ నడుస్తుంది బ్యారేజ్ పని ఇందులో మనం ఉండగా చేస్తున్న టైంలో మేము టన్నెల్ లోపల సొరంగం లోపల పనిచేస్తున్న టైంలో ఉన్నట్టుండి నీళ్లు లోపలికి వచ్చినాయి వరద వచ్చేసింది ఎదురుగా వరద నది పొంగి ప్రవహిస్తుంది వాగు పొంగింది నీళ్ళు లోపలికి వచ్చినాయి నీపులు నీళ్ళు లోపలికి వచ్చేరికి రెండు మీటర్ల ఎత్తు వరకు నీళ్ళు వచ్చినాయి ఎంబటే మేము లోపలైన కడ్డీలు అవి పట్టుకొని పైకెక్కాము రెండు మీటర్ల పైన కడ్డీలను పట్టుకొని కోతిలాగా అట్లాగే కడ్డీలు పట్టుకొని అట్లాగే కూర్చొని చూస్తున్నాం వరద ఎప్పుడు తగ్గుద్దు అని చూస్తున్నాం కొంచెం పది ఇరవై నిమిషాల తర్వాత వరద కొంచెము రెండు మీటర్ల ఎత్తులోనే అట్లనే ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఇంకా మేము మెల్ల మెల్లగా కొంచెం కొంచెం కడ్డీలు పట్టుకొని మీదనే రెండు మీటర్లు మూడు మీటర్ల ఎత్తు నుంచి అట్లాగే పై ఇన్ని కడ్డీలు పట్టుకుంటూ ముందు ముందుకు వెళ్ళాము ఇంకా కొంచెం ఊపిరాటం లేదు లోపలంతా చీకటి మా పక్కన మేమంతా పన్నెండు మంది ఉన్న పనిచేస్తున్నాం పన్నెండు మందిలో కొంతమంది పక్కన పైప్ లైన్ నుంచి పైప్ లైన్ పట్టుకుంటూ కొంతమంది ఎనిమిది మంది అటు వెళ్ళి ముందుకు వెళ్తున్నారు మేము నలుగురము ఇంకోవైపు పైపు లైన్ వ్యతిరేకంగా ఆ పక్కన ఉన్న లైన్లో మేము వెళ్తున్నాం మెల్లమెల్లగా వెళ్తూ ఇందులో మన పక్కన మా తోటి ఉన్న వాళ్ళల్లో కొంతమందికి మొబైల్ మొబైల్ లైట్ వేసుకుని ఆ లైట్ ద్వారా మొబైల్ లైట్లో చూసుకుంటూ కొంచెంసేపు ఆగుతూ అట్లాగా ఉన్నాము ఇది సమయము ఉదయం పదకొండు గంటలప్పుడు పదకొండు గంటలప్పుడు వరద రావటము ఇవన్నీ జరిగింది బయట అంతా అంతా చీకటి లోపలంతా చీకటి సల్లటి నీళ్ళు మంచు గడ్డగట్టేది మన మనం నీళ్ళలో పడిపోయినామంటే అంత గడగట్టిపోతుంది మొత్తం ఇంకా అంత ప్రమా ప్రాణి ప్రమాదం బయటకు వచ్చేది ఏమి ఉండదు అందుకని మేము కడ్డీలు పట్టుకొని పైన వాటి ఆసరాతోటి మెల్లమెల్లగా ముందుకొచ్చాము ఇట్లాగా పదకొండు పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంకా మూడు వందల యాభై మీటర్ల నుంచి దగ్గర పోర్టలు ద్వారం దగ్గరికి చేరుకున్నాం పది మీటర్ల ముందు వరకు అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ అందరం ఒకచోట ఉండి అప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి ఎట్లా ఉండాలనుకుంటే ఇంతలో అందరికీ చేతులు గడగట్టిపోతున్నాయి కాళ్ళు మొత్తం నీళ్లు లోపలికి పోయినాయి మట్టి ఇసుక అందులో బూట్లలో గమ్సు మొత్తము నీళ్ళతో నిండిపోయినాయి కాళ్ళు పనిచేయట్లేదు చేతులు పనిచేయట్లేదు అంత వణుకొచ్చేస్తుంది అందరికీ ఇంకా అందరం అక్కడ కొంతసేపు ఒంట్లో వేడి కోసము ఎక్సర్సైజ్ చేసాము వ్యాయామం చేశాము అటు ఇటు పది మీటర్లు అటు తిరిగాము అటు ఇటు తిరుగుతూ ఉండి అందరం మళ్ళీ మాట్లాడుకుంటూ పాటలు పాడుతూ కొంచెంసేపు కొంచెం వేడి వాతావరణంగా ఉండేటట్టు ఉన్నాము ఇంతలో బయట మట్టి జారిపోయి కొంచెం వెలుతురు లోపలికి వచ్చింది వెలుతురు లోపలికి రావడంతో మనం అందరం బతికే అవకాశం ఉంది ఇంకా ఇబ్బంది లేదు అని జాగ్రత్తగా అక్కడ గాలి వచ్చే పట్టాను అంతా చీల్చి ముందు పోర్టల్ వరకు ముందు ద్వారం వరకు వేసేసి దాని మీద ఒకళ్ళిద్దరు ముందుకెళ్ళి అక్కడ ఫోను టవర్ కోసం ప్రయత్నం చేశారు ఇందులో బిఎస్ఎన్ఎల్ టవర్ కలిసింది బిఎస్ఎన్ఎల్ టవర్ కలవడంతో ఇక్కడ రిత్విక్ యాజమాన్యానికి ఇంకా ఐటీబీపీ ఇక్కడ లోకల స్థానికంగా ఉండే గ్రామస్తులు ఇక్కడ తెలిసిన వాళ్ళందరికీ మనతోటి ఉన్న అతను ఫోన్ చేశాడు ఫోన్ కలవటంతో ఇంకా తర్వాత రెస్క్యూ టీం ఐటీబీపీ రెస్క్యూ టీం వచ్చి మమ్మల్ని అందరికీ లోప లోపల నుంచి బయటికి తీసుకెళ్ళి మా అందరికీ ఇంజక్షన్లు ఇచ్చి కాలు చేతులు అన్నీ వేడిగా ఉండేటట్లు అంతా వేడి చేసి తర్వాత బట్టలు వేడిగా ఉండటానికి చల్లదనం లేకుండా కాపాడటానికి వేడిగా వేడివేడి బట్టలు అట్లా ఆ నుంచి స్ట్రెచ్చర్ మీద పై కొండ మీదకి తీసిపోయి ఆ నుంచి హాస్పిటల్ తీసిపోయి ఐటీబీపీ హాస్పిటల్ జోషిమట్లో వందకి సాయంత్రము నాలుగున్నర ఐదు గంటల వరకు అప్పటి నుంచి ట్రీట్మెంట్ చేశారు ఇది జరిగిన పరిస్థితి